యా హలో అండి, ఐ స్టిల్ రిమెంబర్ ఎగ్జాక్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఆగస్ట్ 13 రోజు ఇదే టైంకి ఇక్కడ అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలాగ కూర్చున్నమాట. అప్పుడు మాకు ఏది అర్థం కాలేదు, అంటే పడిన ఏదైతే ఆ 2 ఇయర్స్ కోవిడ్ మధ్యలో కష్టాలన్నింటినీ ఒక్కసారిగా రిజల్ట్ ఆ రేంజ్లో బొంబాడు అయ్యేసరికి ఇక్కడ కూర్చుని ఎంతైతే హ్యాపీ ఫీల్ అయ్యామో, ఎంత నమ్మశక్యంగా ఉందో, వస్తున్న ఫోన్ కాల్స్, మీడియా సపోర్ట్, మీడియా దగ్గర నుంచి వస్తున్న కాల్స్, ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్, సేమ్ ఇప్పుడు అదే ఫీలింగ్లో ఉన్నామండి. ఆఫ్టర్ 2 ఇయర్స్ కూడా ఇంకా స్టిల్ వీఆర్ ఇన్ దట్ ట్రామా అన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ, ఇప్పుడు ఇది మరింత బాధ్యతను పెంచింది. కార్తికేయత్రి ఖచ్చితంగా ఉంటుంది, ప్రస్తుతం అది రచన రూపంలో ఉంది. అంత సెట్ అయిపోయాక మీ అందరూ ఒకసారి కూర్చుని అది ఎప్పుడు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆన్ పార్ కార్తికేయ 2 తర్వాత దాని మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ మాకు తెలుసు. అది కమర్షియల్ వయబిలిటీ కానీ, ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఆ అవార్డుని దృష్టిలో పెట్టుకుని, ఆ ప్రశంసలు కానీ దృష్టిలో పెట్టుకుని విల్ మేక్ ఇట్ అండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ సో హ్యాపీ విత్ దిస్ అవార్డ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద జ్యూరీ మెంబర్స్, థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ అస్, థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. అంటే ఫస్ట్ సినిమా తీసేటప్పుడు ఈ సినిమా ఆడితే చాలు అనేది ఫస్ట్ ఒప్పుకునే. సో బేసిక్గా మేము ఫస్ట్ మేము ఆడియన్స్ దగ్గర కన్నా ముందు మీ దగ్గర నుంచి వస్తుంది చూడండి, అమ్మయ్య వీళ్ళ దగ్గర నుంచి మంచి రేటింగ్లు వచ్చాయి, మంచి రివ్యూలు వచ్చాయంటే మేము ఫస్ట్ సెటిల్ అయిపోతాం. ఆ తర్వాత నుంచి ఇంకా ఆడియన్స్ రావడం, దీనికి కమర్షియల్ వైబిలిటీ రావడం, దీనికి కూడా తక్కువ రేటింగ్ ఇచ్చింది. ఫస్ట్ సైకలాజికల్లీ ఏంటంటే మనం యా సైకలాజికల్లీ ఏంటంటే ఫస్ట్ మనం వెతుక్కుంటూ ఉంటాం కదా, ఏంటి మన రిజల్ట్ ఏంటి, ద ఫస్ట్ వన్ హూ జడ్జ్ అది కదా అని చెప్పి అక్కడ నుంచి. సో అంటే అవార్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి, అండ్ వస్తే బాగుందని ఉంటామే. కాకపోతే ఇది సడన్గా ఒక ఫోన్ కాల్ చేసి, అంటే ఈ రోజు నేషనల్ అవార్డు ప్రకటిస్తున్నారు, ఇమీడియట్గా 5 మినిట్స్లో మీకు వస్తుందని చెప్పారన్నమాట. సో 2 రోజుల ముందు తెలుసుంటే టెన్షన్ పడేవాళ్ళేమో కానీ సడన్గా వచ్చేసరికి హ్యాపీ ఫీలింగ్. అభిషేక్ గారు, బ్యాక్ టు బ్యాక్ నేషనల్ అవార్డ్స్, కాశ్మీర్ ఫైల్స్ మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అండ్ ఆన్ ది హ్యాట్రిక్ మోస్ట్ డివోషనల్ ఫిల్మ్, నెక్స్ట్ ఢిల్లీ ఫైల్స్, సీక్రెట్ ఆఫ్ దీస్ నేషనల్ అవార్డ్స్ సార్? నెక్స్ట్ జీరోనా ఢిల్లీ ఫైల్స్ సార్? రెండుకి వస్తాయి, యు షుడ్ ఎక్స్పెక్ట్ ఫర్ 2 మోర్ ఫర్ బోత్ మీడియా ఫైల్స్ ఆల్సో. ఆన్సర్ చెప్పండి, వాట్ ఇస్ ఇట్, వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ దీస్ నేషనల్ అవార్డ్స్? మీడియా ఫైల్స్, మీడియా ఫైల్స్ కూడా ఉందా సార్? నా దగ్గర మీడియా ఫైల్స్ ఉన్నా, అది అన్ని విన్నా సార్, ఎట్లా ఉంది మీడియా ఫైల్స్ కూడా సార్? లో దేవుడు దగ్గర నుంచి మా పేరెంట్స్ ఆశీర్వాదం నుంచి వస్తున్నాయి, ఇట్స్ కమింగ్, వి ఆర్ టేకింగ్ ఇట్. బట్ కమింగ్ ఫ్రమ్ కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 అనగానే అసలు ఈ ట్రాన్సిషన్ ఎలా అండి, ఆ స్క్రిప్ట్ ఏంది, ఆ జానర్ ఏంది, ఈ కృష్ణుడు ఏంటి, అసలు హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ లాక్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్? నేను ముందుగా కూడా చెప్పిన, ఐ ఫీల్ దట్ స్టోరీ చూసెస్ ఇట్స్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, యూ నాట్ యూ ఎనీ వన్ టు చూస్, స్టోరీ ఇన్ సెల్ఫ్ చూసెస్ ఇట్స్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. సో ఆ ప్రకారం ఇట్స్ కమింగ్. వెరీ నైస్. విశ్వప్రసాద్ గారు, ఫస్ట్ టైం నేషనల్ అవార్డ్? యా, ఫస్ట్ టైం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని పేరు పెట్టి, ఫ్యాక్టరీ అని పేరు పెట్టినాడు ఇప్పటి వరకు లేదు, ఫ్యాక్టరీ అని పెట్టి సినిమాలు మీ సినిమాలు చేస్తే ఇది ఫస్ట్ నేషనల్ అవార్డు. వాట్ ఈస్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ ఆర్ రెస్పాన్స్ ఆఫ్టర్ బీయింగ్ కన్ఫర్మ్డ్? చందు చెప్పినట్టు ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అనౌన్స్మెంట్ అండి. సో అంటే బియాండ్ ఆంటిసిపేషన్, బియాండ్ ఎక్స్పెక్టేషన్, ఆల్ క్రెడిట్ నిఖిల్ చందు అండ్ కార్తిక్. బట్ మీ బాధ్యత కూడా ఇప్పుడు పెరుగుతుంది కదా, నెక్స్ట్ మీరు చేసే సినిమాలు నేషనల్ అవార్డు విన్నింగ్ మేకర్స్గా, యాజ్ అ మేకర్స్గా ఆర్ యాజ్ అ ప్రొడ్యూసర్గా, మా ఇన్వాల్వ్మెంట్ 5-10% ఉంటుంది. ఇట్ ఇస్ మెయిన్ గోస్ బై ద స్టోరీస్ అండ్ కంటెంట్, దట్ ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్, యాక్టర్స్, రైటర్స్, డిఫరెంట్ టెక్నీషియన్స్. సో అండ్ రైట్ టీమ్ని చూస్ చేసుకోవడం మా బాధ్యత. కార్తికేయ 2 తర్వాత తండ్రి అవునండి, ఎలా ఉంటుంది అది, దాన్ని కూడా నేషనల్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మళ్ళీ అనవసరమైన టెన్షన్స్ పెరుగుతుంది అండి. అది ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, ఫస్ట్ అంటే నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను అంటే చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, చాలా ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఉన్న ఎమోషన్స్ అండ్ హీరో హీరోయిన్ అంటే అండ్ మోర్ ఆర్ ఆ సంస్థ గీత ఆర్ట్స్, దాని గురించి మీకు తెలిసిందే. సో అది ఏదైతే కార్తికేయ 2 తర్వాత వచ్చిన పేరు, ప్రతిష్ట, డబ్బు ఉందో దానికి ఆన్ పార్ ఉంటుందండి ఆ మూవీ.
ఇది ప్రొడ్యూసర్లు ఇద్దరు కూడా కార్తికేయ టూ అనగానే కృష్ణుడు కృష్ణుడు హే కృష్ణ అంటున్నారు ఇందాక నుంచి. ఇప్పుడు తండేల్ సినిమాలో కృష్ణుడు ఎవరు సార్? తండేల్ సినిమా బ్యాక్ అండ్ పవర్ అరవింద్ గారు అండి. సార్ కృష్ణుడే లేడు అని చాలా మంది నమ్ముతున్న ఈ సమయంలో మీరు కార్తికేయ టూలో కృష్ణుడే మా వెనకుండి అన్ని నడిపించాడు, దానికి నేషనల్ అవార్డు దాకా తీసుకెళ్లాడని అంటున్నారు, దాని గురించి? అంటే ఎవరు కృష్ణుడైతే లేడు అనే వాళ్ళ గురించి అయితే ఈ సినిమా కాదండి. అంటే పాపం నిజంగా కృష్ణుడైన లేడు అనే వాళ్ళు వాళ్ళు లేనట్టే నా దృష్టిలో అయితే. సి ద డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఈస్ డిఫరెంట్, అది మా సినిమాలో చెప్పాం. మాయలు మంత్రాలు దేవుళ్ళ రూపంలో రావడం కాదండి. సో మా డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్. సో వాట్ ఈజ్ శ్రీకృష్ణ అనేది మేము 10% కూడా చెప్పలేదు ఈ సినిమాలో, ఇంకొక 15% 20% త్రీతో చెప్పబోతున్నాం. సార్ ఏదో చెప్పడానికైతే మేము సినిమా తీయట్లేదండి. మాకు అనిపించింది, మాకు ఎగ్జైట్ అయ్యింది ఏదైతే ఉందో అది ఇప్పుడు రైట్ నౌ వి ఆర్ ఇన్ రైటింగ్ ప్రాసెస్. దీన్ని ఎలాగైతే విశ్వ గారు అండ్ అభిషేక్ గారు ముందుకు తీసుకెళ్లారు అలాంగ్ విత్ మీ అండ్ నిఖిల్ మేము కలిసి చేయబోతున్నాం. అంటే మీరు నార్మల్ గా స్క్రిప్ట్ కోసం రాసుకునేదైనా కృష్ణ తత్వం అవన్నీ నమ్మకపోతే ఆ నమ్మకం మీ సినిమా రూపంలో రాదండి. ఐఎమ్ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ గాడ్. థ్యాంక్ యూ.